శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ జూన్ 15 నుండి 30లోనే 21వ తారీఖున గ్రహణం కూడా మిథున రాశిలోనే కలుగుతుంది. ఆరుద్ర నక్షత్రము అదేవిధంగా చూస్తే మృగశిర నక్షత్రం మధ్యకాలంలో అంటే మృగశిర నాలుగవ పాదం ఆరుద్ర మొదటి పాదం మధ్యలో మనకి ఈ యొక్క సంధిలో జరుగుతున్నట్టుగా మనకు చెప్పుకున్నాం. కాబట్టి ఈ నక్షత్ర వాళ్ళు చాలా జాగ్రత్తగా మంత్రమే శరణ్యం అన్నట్టుగా ఈ 15వ తారీఖు నుండి కూడా గ్రహణం అయిన తర్వాత కూడా ఇంకొక 10 రోజుల వరకు కూడాను పూర్తిగా మంత్ర సాధన చేయడం అంటే గురువుల ద్వారా ఏమైనా మంత్రం కానీ ఉపదేశం పొందితే ఆ మంత్రాన్ని సాధన చేయడము లేకపోతే బీజాక్ష మంత్రం ఓం నమ శివాయ బీజాక్ష మంత్రం కానీ గాయత్రి మంత్రం కానీ ఏ మంత్రం అయితే ఆ మంత్రాన్ని గ్రహణ సమయంలో ఇంకా విశేషంగా పట్టు స్నానము విడుపు స్నానం అంటారు. పట్టు స్నానం అయిన తర్వాత మంత్ర సాధన చేయడం విడుపు స్నానం అయిన తర్వాత మన తల స్నానం చేయడం ఈ విధంగా చేసుకుంటూ ఈ యొక్క 15 రోజులు ఒక దీక్షగా కానీ ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం సంవత్సరం పొడుగునా వాళ్ళకి ఎటువంటి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉంటుంది ఎటువంటి అనారోగ్య స్థితులు ఏర్పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రత్యేకించి మనకు మృగశిర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మీద గ్రహణం పడుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పునర్వస నక్షత్రం పెద్ద సమస్య కాదు ఎందుకంటే దాని మీద గ్రహణ ప్రభావం లేదు కాబట్టి అదే రాశిలో ఉన్నప్పటికీ ఎక్కువగా ఉండదు. కాబట్టి అయినప్పటికీ మీ రాశి వారి ముగ్గురు కూడా ఈ మంత్రాన్ని సాధన చేసుకోవడం అనేది చాలా అవసరం పడుతుంది. తర్వాత వీళ్ళకి చూసుకుంటే ఈ రాశి వారికి సప్తములో కేతువు అష్టములోని శని గురువులు తర్వాత భాగ్యంలో కూర్చున్నారు. ఈ మూడు కూడా ప్రస్తుతానుకున్న పరిస్థితులు అంత చెప్పుకోదగ్గ పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అయితే కాదు. కాబట్టి అష్టమ భావం బాగలేదు అలాగే సప్తమ భావంలో కేతు వీటన్నిటి ప్రభావం కూడా ఉంది కాబట్టి గ్రహణ సమయము సో దీనివల్ల దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మంత్రమే శరణ్యంగా భావించి చక్కగా చేసుకుని వెళ్ళడము తర్వాత ఉద్యోగం చేసుకోవాల్సి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా చేసుకోవడము ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడము ఇవన్నీ చాలా అవసరం పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం వీలైనంత వరకు ఇంట్లో ఉండి ప్రశాంతంగా జీవనం గడపడానికి ప్రయత్నించగలితే బాగుంటుంది. 15 రోజులు కూడా పెద్ద నిర్ణయాలు మేజర్ నిర్ణయాలు ఒక మినిస్టర్ లెవెల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. అందులోనే ఆరుద్ర నక్షత్రం మీద ఉన్న వాళ్ళకైతే ఇంకా విపరీతంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆరుద్రలోకి ఎండ్ అవుతుంది, అది మృగశిర నుండి ఆరుద్రలోకి ఎండ్ అవుతుంది. ఆ ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ నక్షత్రమే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల్లో కూడా చాలా ఆచితూచి వ్యవహరించాలి. దీని ఇంపాక్ట్ కూడా ఉండడానికి అవకాశం బాగుంటుంది. కారణం ఏంటంటే ఆ గ్రహణ సమయంలో కుజుడు యొక్క విశేషమైన దృష్టి కూడా మిథున రాశి మీద పడుతుంది. కాబట్టి ఎందుకంటే 20వ తారీఖుల్లో కుజుడు మీనంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి అక్కడ ఉన్న పడుతుంది. కాబట్టి సో ఈ మిథున రాశి వారు వీలైనంత వరకు నిర్ణయాలు 15 రోజుల్లో మొత్తం చాలా ఇది గండం కాలం అని కూడా చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక వ్యవస్థగా వ్యవస్థాపకులకి అయితే గండకాలం చెప్తాం, ఇండివిజువల్ జాతకాలకు మనం అలా చెప్పుకోం. కానీ వ్యవస్థాపకులకు ఉన్నారంటే ఒక రాజ్యాన్ని వెళ్ళేవాళ్ళు కానీ దేశాన్ని వెళ్ళేవాళ్ళంటే అటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం గండకాలం అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వ్యవహరించడం చాలా అవసరం పడుతుందని చెప్పగలుగుతాం. ఏదైనప్పటికీ ఇక్కడ శివుని యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఎటువంటి సమస్య లేకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.